క్రీస్తు లార్డ్ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు ప్రకటిస్తున్నాను. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:18-20 ఇలా రాయబడి ఉంది, భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి. భార్యలు భర్తలకు లోబడి ఉండాలి. ప్రతి విషయంలో కూడా భర్త చెప్పిన మాటకు విధేయత చూపించినప్పుడు మీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. అబ్రహాము శారని దేవుడు సేవకు పిలిచినప్పుడు శారా అబ్రహాముకి విధేయత చూపించి చక్కగా అబ్రహాం నడిచిన మార్గంలో శారా కూడా నడుస్తూ వెళ్ళినప్పుడు దేవుడు తగిన సమయంలో అద్భుతమైన ఇస్సాకుని వారికి అనుగ్రహించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు, ప్రజలందరికీ కూడా తల్లిగా తండ్రిగా వాళ్ళిద్దరిని మార్చుకున్నాడు. ఎందుకంటే శారా చూపించిన విధేయత అటువంటిది. రెండవదిగా, భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూరు పెట్టకండి, వారిని బాధ పెట్టకండి, వారి కొరకు కష్టపడండి. యాకోబు రాహెల్ని ఇష్టపడి రాహెల్ని వివాహం చేసుకోవాలనుకునేటప్పుడు సుమారు 14 సంవత్సరాలు వాళ్ళ మామగారికి లాభానికి కొట్టి చాకరి చేసి రాహెల్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత రాహెల్ని చాలా చక్కగా చూసుకున్నాడు. ఈ రోజుల్లో ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది భార్య భర్తలు చక్కగా జీవించకుండా వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ పక్క త్రోవలకు తిరుగుతూ సకుటుంబం ఆనందంగా లేకుండా ఆశీర్వదింపబడకుండా వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కారణం ఏంటంటే భర్తలు భార్యని ప్రేమించకుండా జీవిస్తున్నారు. భర్తలు ఎప్పుడైతే భార్యను ప్రేమిస్తాడో అప్పుడు వారి జీవితం అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది, కుటుంబంలో ఐక్యత అనేది ఉంటుంది. మూడవదిగా, పిల్లలు అన్ని విషయంలో తల్లిదండ్రులు మాట వినాలి. అలా పిల్లలు కూడా తల్లిదండ్రులకి విధేయులుగా ఉన్నప్పుడు దేవుడు కుటుంబం మీద తన శాంతిని, సమాధానాన్ని, ఆశీర్వాదాలు కుమ్మరించి అందరినీ దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.